నువ్వు తీసిన అదే షాట్. కెమెరా డౌన్ చేయడం తిరగండి. ఏమండి వచ్చి మేడం మా డాక్టర్ సమరం గారికి, మేడం సమరం గారికి, దెన్ ఈ స్థానిక కార్పొరేటర్ గారికి, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ వారికి, ఇతర అధికారులు అనధికారులు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య సిబ్బంది పబ్లిక్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఎవరైతే ఎయిడ్స్ వ్యాధితో, హెచ్ఐవి అనేటువంటి వైరస్తో చనిపోయి ఉంటారో వాళ్ళకి ఆత్మకి శాంతి చేకూరాలనుకుని చెప్పి, ఇది గత సుమారుగా ఒక 30-35 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఇంటర్నేషనల్ క్యాండిల్ లైట్ మెమోరియల్ సర్వీస్ డే అనుకుని చెప్పి మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అనేది డిసెంబర్ 1 జరుపుకున్నట్టు, ఇది మేలో 3వ ఆదివారం అనేది ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎందుకు చాలా డిసీజెస్ ఉన్నాయి, మరి దీన్నే ఎందుకు అంటే, అంటే మరి దీనికి సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన డిసీజ్ కాబట్టి ఆ ఇమ్యూనిటీలో, అంటే దాని క్యూర్ అనేది ప్రస్తుతానికి లేదు, దాని లైఫ్ అనేటువంటిది పెంచుకోగలుగుతున్నాం. సో కాబట్టి మానవ జాతి ఏమైనా అంతమైపోతుందా అనే దాంతో భయంతో అప్పుడు ఒక క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది అప్పుడు అలా పెట్టుకున్నాం. దాంతోపాటుగా ఇది ఒక స్టిగ్మా సొసైటీలో, ఇది ఎయిడ్స్ వస్తే వాళ్ళని అసలు ఆ ఫ్యామిలీనే ఆస్ట్రసైజ్ చేయడము, ఇదన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అంటే సొసైటీతో వాళ్ళు కూడా మనలో భాగమే, అది ఏదైనా తప్పులు చేయడం వల్ల అనేటువంటిది, ఏదో కర్స్ వల్ల రాలేదు అనుకోకుండా అనేటువంటిది వచ్చినటువంటి వ్యాధి కాబట్టి దాన్ని మరి అంత ఎదిగా చూడాల్సిన పని లేదు. మనం అటువంటి చనిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఆత్మకి ఒకే శాంతి చేకూరాలని చెప్పి మరి కిందటి సంవత్సరం జిల్లా అధికారిక గణాంకాల ప్రకారం 153 మంది ఎయిడ్స్తో చనిపోయినట్టుగా మనకుంది. ఈరోజు వరకు ఇప్పుడు ప్రస్తుతానికి మెడిసిన్ తీసుకొని రికార్డ్స్ ప్రకారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 16,000 ప్లస్ అనేటువంటిది ఇటు హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఉన్న, అంటే సుమారు ఒక 25 లక్షలు ఉంటే మనకు అఫీషియల్గా ఒక 16,000 మంది అనేటువంటిది ఉంది. సో ఇంకా ఒక విధంగా ఒక నా అంటే గత 15-20 సంవత్సరాల క్రితం ఏ నోటు విన్నా ఎయిడ్స్ అనే దాని గురించి, ఇప్పుడు చాలా వరకు అది తగ్గిపోయింది, దాని యొక్క ఇన్సిడెంట్స్ అనేటువంటిది తగ్గింది. సో రీసెర్చ్కి కానీ మెడికల్కి కానీ ఫీల్డ్కి మనము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాలి, ఎందుకంటే అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చాయి, వైరల్ డ్రగ్స్ వచ్చాయి, ఆ లోడు పెరగకుండా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎవరికైనా ఒకవేళ హెచ్ఐవి వస్తే సుమారుగా హ్యాపీగా 30-40 సంవత్సరాలు అనేటువంటిది హ్యాపీగా బ్రతికేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేకుండా. ఇప్పుడు కూడా సొసైటీలో ఆ స్టిగ్మా అనేటువంటిది ఒక విధంగా కొంత తగ్గిపోయింది. అంటే కాబట్టి దీనిని ఈరోజు ఈ క్యాండిల్ లైట్ మెమోరియల్ సర్వీస్ అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి మా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఎయిడ్స్ డిపార్ట్మెంట్ అండ్ దీనికి తోడ్పాటిస్తున్నటువంటి మన రెడ్ క్రాస్ అండ్ చైల్డ్ లైన్ అందరికీ కూడా
అండ్ ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తదుపరి కార్యక్రమం అనేటువంటిది ఆర్గనైజర్స్ అనేటువంటి చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రశ్న కోరుతున్నాం. ఈ సంవత్సరం బలమైన సమాజం నిర్మించడానికి దయచేసి అందరూ తిరిగి నాతో ప్రతిజ్ఞ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను బాధ్యత కలిగిన పౌరునిగా సమగ్ర బాధ్యతాయుత ప్రవర్తనతో పట్టడంలో మనస వాచ కర్మణ కలిగిస్తానని హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు నిరంతరం పాటుపడతానని హెచ్ఐవీ ఎయిడ్స్ తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి వారిలో ఆత్మవిశ్వాసం స్థిరచిత్తం పెంపొందించేందుకు వారి పట్ల వివక్ష లేకుండా సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని కలగాలని ఎక్కడవాడక్కడ నిశ్శబ్దంగా మౌనం పాటిస్తూ సంఘీభావాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎక్కడికక్కడ వెలిగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో క్యాండిల్స్ మీరు పట్టుకునేటప్పుడు జాగ్రత్త, లైట్ తీసేయండి సార్, లైట్ తీసేయండి. చేస్తారు అందరు కూడా దారి వాళ్ళగా కూర్చున్నాం. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఆఫీసర్స్ వెళ్ళిన తర్వాత ఆఫీసర్స్ కొంచెం సాగుతారండి. మూవ్ అయితే షార్ట్ బాగుంటుంది. ఏ నార్ మంచు చనిపోయిన వారి పట్ల స్మృతాంజలి ఘటిస్తూ దాన్ని వాళ్ళ కుటుంబాలకి సంఘీభావం తెలియజేస్తూ క్యాండిల్స్ అనేది కూడా మొదటి స్టెప్ మీద ఉంచుతుండగా తర్వాత మిగతా చాలా జాగ్రత్తగా ఉన్న బండ్లు ఒక్కొక్క స్టోన్ మీద క్యాండిల్ని ఉంచవలసిందిగా కోరుతున్నాం. ఆఫీసర్స్ అందరు పెట్టే వరకు కూడా వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం. పార్టిసిపెంట్స్ అందరూ కూడా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చుంది. ఇంటర్నేషనల్ ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ
కూడా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని ఇక్కడ కూడా ఈ క్యాండిల్స్తో ఒక ప్రోగ్రామ్ని షోని క్యాండిల్ షో లాగా మేము ఇక్కడ నిర్ణయించడం ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో ముఖ్యంగా వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ దాంట్లోనే కొంతమంది హెచ్ఐవీగా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అట్లానే ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా మద్దతు తెలియజేసి వాళ్ళందరికీ కూడా దగ్గరుండి వాళ్ళ ఇంటింటి కోవిడ్ టైంలో కూడా ఎవ్వరూ ఎవరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ ఉన్న సిబ్బంది అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగిందండి. ఎవరు కూడా మందులు అనేది ఆపకుండా ఉండాలని, ఇంకా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలని దాంతో మా సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఏ ఒక్క వాళ్ళు కూడా ఏదన్నా మీకు అనుమానం ఏదన్నా ఉండే వెంటనే కూడా మీ నియర్ బై ఏఆర్టి సెంటర్స్ మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి న్యూ జీజేహెచ్ ఒకటి ఏమో ఓల్డ్ జీజేహెచ్, అట్లానే లింక్ ఏఆర్టీ సెంటర్స్ కూడా ఉన్నాయండి 5. అక్కడికి వెళ్ళి మీరు చూపించుకొని అక్కడ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, ఆ కౌన్సిలర్స్ దగ్గర మీ అనుమానాలు ఏమన్నా ఉన్నా కూడా అవి నివృత్తి చేసుకోవచ్చు, తద్వారా మీకు ట్రీట్మెంట్ అనేది పొందవచ్చు. దీనికి ట్రీట్మెంట్ లేదని చాలామంది అనుకుంటారు, కాదండి, మన మందులు సక్రమంగా వాడితే ప్రతి వాళ్ళు చాలా కాలం కూడా బ్రతికే అవకాశం ఉందండి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ క్యాంపెయిన్ సందర్భంగా ప్రతి సంవత్సరం నడుపు చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అంటే డిస్ట్రిక్ట్ లెపర్సీ ఎయిడ్స్ కంట్రోల్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి వారి ఆధ్వర్యంలో జరపడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటంటే హెచ్ఐవితో ఉన్న వాళ్ళని ప్రేమతో ఆదరించాలి, వాళ్ళ యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేయాలి అనేది వాళ్ళకి మద్దతుగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేయడానికి అన్ని తగు ఆదేశాలు కూడా అన్ని రాష్ట్రం అన్ని జిల్లాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి. దీనిలో ముఖ్యంగా మనం ఎయిడ్స్ వల్ల ప్రతి సంవత్సరం కూడా కొంతమంది అంటే ఒక ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్తో కొంతమంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ చనిపోయిన వారు అందరికీ కూడా ఆత్మశాంతి కలిగేట్టుగా ఆల్రెడీ మందులు తీసుకుంటాం వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలిచి వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చుకొని మంచిగా అందరితో పాటు ఎటువంటి స్టిగ్మా లేకుండా జీవించే విధంగా చేయడం కోసం అనేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా దీన్ని జయప్రదం చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా వైద్య శాఖాధికారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కామేశ్వర ప్రసాద్ అండి, జాయింట్ డైరెక్టర్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. థ్యాంక్ యూ. ఈ రోజున అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఎయిడ్స్ వల్ల మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎయిడ్స్ నిర్మూలనలో మొత్తం అందరి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వల్ల మరణించిన వాళ్ళు 4 కోట్ల మంది పైగా ఉన్నారు. 4 కోట్లు ప్రతి ఏడాది దాదాపు 16,000 మంది పోవడం జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ. మన భారతదేశంలో ఇప్పుడు 2 లక్షల పైన ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు, కానీ మనకి జనాభాలో 0.2% ఉంది, ఎక్కువ ఏం లేదు మనకి 0.2% ఇండియాలో మాత్రం. ఇదే మీరు సౌత్ ఆఫ్రికా తీసుకున్నట్లయితే అక్కడ అడల్ట్స్ పాపులేషన్లో 28% ఉంది మన సౌత్ ఆఫ్రికాలో. అలాగే తక్కిన సదరన్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికాలో దాదాపు 14% దాకా ఉంది అక్కడ. అలా ఇంకా ప్రపంచంలో ఇంకా చోట్ల పూర్తిగా పోలే చాలా చోట్ల వెళ్ళాలి. మన ఇండియాలో ఒకటే మొదటి నుంచి తక్కువ ఉంది, దానికి కారణం మన ప్రభుత్వం కారణం, మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మొదట్లోనే ప్రివెంటివ్ కేర్ ఎక్కువగా తీసుకున్నాం. రాకుండా నిర్మూలన చేయడం విషయంలో వండర్ఫుల్ చేసాయి, తక్కిన దేశాల రకంగా చేయలేకపోయి అక్కడ మనం నిజంగా చెప్పాలంటే మన భారతదేశం విషయంలో చాలా గొప్పగా చేసింది చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా 0.2% ఉంది మనకి, ఎక్కువ ఏం లేదు. కానీ ఎయిడ్స్ విషయంలో మాత్రం పూర్వకాలం స్టిగ్మా డిస్క్రిమినేషన్ చాలా వరకు తగ్గింది, దానికంతకు మా ప్రభుత్వం ఇస్తున్న సేవలకు కారణం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఎయిడ్స్ అనేది ఏదో ప్రమాదకరమైన భయపడకుండా స్టిగ్మా రిలీజ్ మొత్తం మందులు తీసుకోవాలి. ఒక బీపీ వస్తే షుగర్ వస్తే ఎలా బతుకుతారో హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా మందులు వాడుతుంటే అంతగానో ఫుల్ లైఫ్ వాళ్ళు పూర్ణ ఆయుష్ వాళ్ళకు ఉంటుంది, అంతేదారంగా చేయాలని చూపుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిల్లైట్ మెమోరియల్ సర్వీస్ డే అనేది మనము ప్రతి సంవత్సరం కూడా మేలో 3వ ఆదివారం అనేటువంటిది చేసుకుంటున్నాం. 1983 నుండి
ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎయిడ్స్ ద్వారా, హెచ్ఐవి ద్వారా ఎవరైనా ఒకవేళ చనిపోయి ఉంటే వారి ఆత్మకి శాంతి చేకూరాలనుకుని చెప్పి ఈ కార్యక్రమం అనేటువంటి చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ అండ్ డిఎంహెచ్ఓ, మా ఇతర ఎన్జిఓసు, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ సమరం గారు, ఇతర ముఖ్యమైనటువంటి మా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అధికారుల సమక్షంలో ఈరోజు ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది కలెక్టరేట్ నుండి ఒక కిలోమీటర్ వరకు బందర్ రోడ్లో అనేటువంటిది ఈ సర్వీస్ అనేటువంటిది చేస్తున్నాం. మా అధికారిక లెక్కల ప్రకారం 153 మంది చనిపోయి ఉన్నారు. వారి ఫ్యామిలీస్కి మా ప్రగాఢ సానుభూతి. సుమారుగా ఒక 16,000 మంది ఈరోజు హెచ్ఐవి రూపంలో, ఎయిడ్స్ రూపంలో మన జిల్లాలో మెడిసిన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అనేటువంటి మందులు తీసుకొని లైఫ్ అనేటువంటిది గడుపుతున్నారు. ఈ హెచ్ఐవి ఇన్సిడెంట్స్ అనేటువంటి ఫర్దర్గా పెరగకుండా తగ్గాలని చెప్పి వెరీ సూన్ ఈ హెచ్ఐవి అనేటువంటిది ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఈ వైరస్ అనేటువంటిది పోవాలనుకుని చెప్పేసి అని మనసారా కోరుకుంటున్నాను.